ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన మీకు ఏదైనా అండర్స్టాండింగ్ కాకుంటే వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తా. ఈరోజు తీసుకోబోయే పాఠం పేరు సెకండ్ వన్ చూడండి. ఏంటి పాఠం? రెండో ప్రాణం తీసిన దురాశ. ప్రాణం తీసిన అంటే మీకు తెలుసు కదా ప్రాణాలు తీయడము. ప్రాణం తీయడం అంటే ఎట్లా వేటాడి వెంటాడి చంపడము. ప్రాణం తీసిన దురాశ. దురాశ మీన్స్ మనకు ఆశ ఆశ ఉండడము. ఈ పాఠం ద్వారా ఈ పాఠంలో ఉన్నటువంటి మారల్ ఏంటి అనేది మీరు నేర్చుకోండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఆ పాఠము. సో పాఠం రెండు ప్రాణం తీసిన దురాశ పేజ్ నెంబర్ 5 సీఎం పేజ్ నెంబర్ 5 ఓకేనా? సరే పాఠం చూడండి. సంస్కృత భాషలో అద్భుతమైన నీతి కథలను నీతి చంద్రిక పంచతంత్రము హితోపదేశము మొదలైన పేర్లతో లోకానుభవంతో కండిన హనుమ మహానుభావులు రచించారు. హితోపదేశం మిత్రలాభంలో నారాయణ కవి చెప్పిన గొప్ప నీతి ఉన్న చిన్న కథ ఒకటి ఉన్నది. మీకు ఒక నీతి కథల పుస్తకంలో మారలకి స్టోరీస్ ఉంటాయి కదా, ఆ స్టోరీస్ బుక్ నుంచి మీకు ఒక కథ తీసి మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారమ్మా. ఈ స్టోరీలో మీకు మారల్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇలా పాఠం చూడండి. వింధ్యారణ్య ప్రాంతంలో భైరవుడు అనే పేరు గల వేటగాడు ఉండేవారు. వింధ్యారణ్యం అంటే అడవి అంటే ఏంటి, ఫారెస్టర్స్ కదా. సో ఆ ఫారెస్ట్లో భైరవుడు అనే ఒక వేటగాడు. వేటగాడు అంటే ఎవరు హంటర్ తెలుసు కదా, జంతువులను చంపి తినేటటువంటి హంటరు ఆ భైరవుడు. వాని పేరేంటంట భైరవుడు. సో రోజు అడవికి వెళ్ళి రకరకాల ఆహార పదార్థాలను సేకరించి వాటితో తన కుటుంబాన్ని పోషించేవాడు. సో ఆయన ఏం చేస్తున్నానంట, ఎవ్రీడే ఫారెస్ట్కి వెళ్ళి జంతువులను చంపి అది వేటాడి చంపి ఆ జంతువుల మాంసాన్ని తీసుకొని వాడు తినడానికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా తినడానికి యూజ్ చేసుకునే వాళ్ళంట. అడవిలో దొరకనిది ఏముంది, అడవిలో కూడా దొరకనిది ఏముంది, మేము దొరుకుతాయి అడవిలో ఆకులు దుంపలు కాయలు పండ్లు తేనె వెదురు బియ్యం ఇలా ఎన్నో లభిస్తాయి. ఏమేమి దొరుకుతాయంట, ఆకులు, ఆకులు తెలుసు కదా లీవ్స్, దుంపలు, దుంపలు అంటే గడ్డలు తెలుసు కదా ఆలుగడ్డ అట్లాంటి దుంపలు, అట్లాంటి మోడల్ దుంపలు గడ్డల్లాగా దొరుకుతాయంట. కాయలు, కాయలు అంటే మనకు మామిడికాయ ఉంటుంది కదా, సో మామిడికాయలు ఎట్లా ఉంటాయో పిల్లలు కాయలు, సో అవి దొరుకుతాయంట. పండ్లు, రకరకాల పండ్లు అడవిలో ఎవరు కూడా పోయి తెంపుకోలేరు కదా, ఈ వేటగాళ్ళే తెంపుకుంటారు కాబట్టి వాళ్ళకి అవన్నీ కూడా దొరుకుతాయంట. తేనె అని అమ్మ వెదురు బియ్యం ఇలా ఎన్నో కూడా అన్నీ లభిస్తాయి. కానీ ఈ శాకాహారం కంటే కుందేలు జింక అడవి పంది వంటి జంతువుల మాంసాహారమే ఈ వేటగాళ్ళు ఇష్టపడతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంట, ఇది వెజిటేబుల్ కదా, ఇప్పుడు నేను చెప్పిన అన్ని వెజిటేబుల్స్ అన్నమాట. సో శాకాహారం అవి శాకాహారం. మాంసాహారం ఏమేమి దొరుకుతుందంట అక్కడ, కుందేలు. కుందేలు అంటే ఏంటి, ర్యాబిట్, జింక ఏదో తెలుసు కదా అది డీర్, అడవి పంది, పందిలు తెలుసు కదా మీకు పిగ్. సో వంటి జంతువుల మాంసాహారమే వాటికి చంపి ఆ మాంసాన్ని తీసుకొని వెళ్ళి ఆ కుటుంబ సభ్యులందరూ కలిసి తింటారంట. ఎవరు, వేటగాళ్ళు. సో భైరవుడు ఒకనాడు ఒక బలిసిన జింకను వేటాడి చంపాడు. జింక అంటే ఏంటి నీరని చెప్పిన కదా, దాన్ని వేటాడినంట. ఎవరు వేటాడిండో, భైరవుడు అనే వేటగాడు. సో ఇంటికి పది ఆనందంగా విందు చేసుకోవచ్చు అనుకుంటూ దానిని భుజం పైన వేసుకొని తన ఇంటి దారి పట్టాడు. ఆ నీరుని చంపిందంట, ఆరో ఉంటుంది కదా ఆరో వేసి దాన్ని చంపిందంట. చంపి దాన్ని భుజం పైన, భుజం పైన అంటే ఆ చనిపోయిన దాన్ని దేవుని తీసుకొని ఈ భుజం పైన వేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తున్నట. ఎందుకు వెళ్తున్నాడు, ఇంటిని పారి కూర్చొని తినొచ్చు అని చెప్పేసి పట్టుకొని పోతున్నాడంట. సో అయితే ఆ అడవి మార్గంలో అతనికి అనుకోకుండా బాగా మదించి కూరలు ఉన్న అడవి పంది ఒకటి కనిపించింది. ఆ ఫారెస్ట్లో ఈ చనిపోయిన జింకను భుజాన వేసుకొని ఇంటికి ఆనందంగా హ్యాపీగా వెళ్తున్నాడంట. ఈరోజు భోజనం దొరికింది చాలు మా ఫ్యామిలీ మెంబర్స్కి అని చెప్పి దాన్ని పట్టుకొని దారి వెంబడ పోతుంటే ఏం కనిపించిందంట ఆ వేటగాడికి, ఒక బలిసినటువంటి పంది, పిగ్, అడవి పిగ్, ఫారెస్ట్లో ఉండేటటువంటి పిగ్ ఒకటి కనబడిందంట. కనబడగానే ఏం చేసిండో చూడండి, ఎవరికి కనబడింది, భైరవుడికి. భైరవుడు ఎవరిక్కడ, వేటగాడు. వేటగాడు అంటే ఏంటి, అంట జంతువులను చంపి తినేటటువంటి వాళ్ళు. భైరవుడు తన భుజం మీద జింక శవాన్ని నేలపైకి దించి, సో ఆ పందిని చూడగానే భైరవుడు ఏమనుకున్నాడంటే ఈ భుజం పైన వేసుకున్నటువంటి నీరుంది కదా, ఆ జింక ఉంది కదా, ఆ జింకను తీసి భూమి పైన పెట్టిందంట. ఆ తర్వాత ఏమైంది చూడండి,
తన విల్లమ్మను తీసుకున్నాడు, ఆరోస్ ఉంటాయి కదా తీసుకొని ధనస్సుకు పెట్టి చేసిందంట. ఏం చేసింది చూడండి, పదునైన బాణంతో అడవి పందు పంది రొమ్మును గాయపరిచాడు. అడవి పందులకు కోపం మండితనం ఎక్కువ, వేటగాడి బాణం వెళ్ళిదిరిగి వచ్చిందా అన్నట్టు అది అతివేగంగా వచ్చి భైరవుని పొట్టను కోరలతో చీల్చి చంపింది. తర్వాత అది చచ్చింది. వీరి తొక్కిసలాటలో అటుగా వచ్చిన పెద్ద పాము కూడా ప్రాణాలు విడిచింది. సో ఈ హంటరి వేటగాడు ఏం చేసిందంటే భుజం మీద ఉండేటటువంటి కూతలు భూమి పైన పెట్టి ఆ అడవి పందిని చూడగానే ఆరోపించి అడవి పందికి సూపు పెట్టి బాణం విసిరిందంట. అడవి పందికి గుండెల్లో పుచ్చుకుందంట, దాని తాటికి పుచ్చుకోగానే అడవి పందులకు కోపం ఎక్కువగా ఉంటాయి, కొబ్బలు ఉంటాయన్నమాట. అది స్పీడ్గా వచ్చేసి ఆ బాణం పుచ్చుకున్నా పర్వాలేదు, స్పీడ్గా వచ్చేసి ఏం చేసిందంట ఆ వేటగాడిని చంపేసి చీల్చి చంపేసిందంట. చంపేసి అటు వేటగాడు చనిపోయింది, ఇటు అడవి పంది కూడా పిక్కు కూడా చనిపోయింది. చనిపోవడం అంటే మర్జాన. సో చనిపోయింది. చనిపోయిన వెంబడి ఆ వారిద్దరి మధ్యలో ఆ కొట్లాటల్లో ఆ గొడవల్లో ఏమైందంటే అటుగా వస్తున్న ఒక పెద్ద పాము, పాము మీన్స్ స్నేక్, ఆ స్నేక్ కూడా అక్కడ చనిపోయిందంట. ఇక్కడ ఎవరో చనిపోయిందో, వేటగాడు, అడవి పంది, పాము, వాళ్ళ మధ్య అటు నుంచి పాము వెళ్తుందంట. వీళ్ళిద్దరు కొట్లాటల్లో పాము కూడా చనిపోయింది. ఫస్ట్ ఎవరు చనిపోయిండు, ది. తర్వాత ఎవరు, పంది వేటగాడిని చంపి అది కూడా చనిపోయింది. వేటగాడు చనిపోయిండు, డీర్ చనిపోయింది, పంది చనిపోయింది, తర్వాత ఎవరమ్మా, స్నేక్. ఈ నాలుగు కూడా ప్రాణాలు వదిలినాయి. సో దాని తర్వాత ఏమైంది చూడండి. ఇంతలో క్షుద్రబుద్ధి అనే నక్క ఆహారం వెతుక్కుంటూ అటుకేసి వచ్చింది. సో అడవిలో ఇంకా అనిమల్స్ తిరుగుతుంటాయి కదా, నక్క అటు నుంచి ఒక నక్క వెళుతుందంట. నక్క అంటే ఎవరమ్మా ఇక్కడ, ఫాక్స్. నక్క అంటే తెలుసు కదా, సో ఫాక్స్. ఆ ఫాక్స్ అటుగా వెళుతుందంట. దేనికోసం వెళ్తుంది, దానికి కూడా డైలీ డైలీ ఫుడ్ కావాలి కదా, ఆ ఫుడ్ కోసము అడవిలో వెళుతుందంట. అటుకేసి వచ్చింది. చచ్చిపడి ఉన్న వేటగాడిని, చింతను, పందిని, పామును దానికి కన్నుల విందుగా కనిపించాయి. అక్కడే ఎవరెవరు చనిపోయిండు, ఈ నలుగురు కూడా చనిపోయి ఉన్నారు. సో నక్కలు స్వయంగా వేటాడలేవు. నక్కలంటే అక్కడ ఏమైనా పడి ఉంటే దొరుకుతుంది, అవి తింటాయంట. ఈ సింహం లాగా, పులిలాగా, వేటగాడిలాగా ఆహారం కోసం అవి వెతాయంట. అది పోతూ ఉంటే అక్కడ ఏమైనా ఉంటేనే అవి తింటాయంట. పులి సింహం లాంటి జంతువులు చంపి తిని వదిలిన అవశేషాలను, జీవుల శవాలను తిని తృప్తి పడతాయి. అంటే వాటి కోసము స్వయంగా, అంటే కుక్కకు జాగే ఒక అనికెళ్ళే కుప్పి నయేకతే కథే కుస్తవుత రైతోయి ఒలేకే కాలేతే కథే, అర్థం చేసుకోండి కదా. అందుకే ఒకసారి నాలుగు శవాలు కనిపించేసరికి క్షుద్రబుద్ధి ఎగిరి గంతులు వేసింది. దాని పేరేంటి, నక్క పేరేంటి, క్షుద్ర బుద్ధి. నక్క పేరేంటి, ఫాక్స్ పేరు క్షుద్ర బుద్ధి. సో ఆ నాలుగు శవాలు నక్కకు కనిపించేసరికి, అమ్మా నాకు ఇంత మంచి ఆహారం దొరికింది, నేనేం కష్టపడకుండా ఆహారం నాకు దొరికింది అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత ఏం చేసిందో నక్క చూడండి. నలుగురైతే చనిపోయింది కదా, తర్వాత ఏమైంది చూడండి. నక్క ఇలా ఆలోచించింది. నక్క ఏం చేస్తుందంట, థింకింగ్ చేస్తుంది. ఏం థింకింగ్ చేస్తుంది, ఈ మనిషి శవం ఒక మాసం పాటు తినవచ్చు. సో మనిషి ఎవరు ఇక్కడ, వేటగాడు కూడా చనిపోయాడు కదా, సో ఆయన ఒక 1 మంత్ దాకా నేను ఈయన శరీరాన్ని నేను తినవచ్చు. సో జింక పంది శవాలను 2 నెలల పాటు భోజనం చేయవచ్చు. ఏం చెప్తుందంట, మనిషి శవాన్ని ఏమో 1 నెల తింటారంట. మాసం మీన్స్ 1 మంత్. 1 మంత్ మనిషి శవం అంతా తింటారంట, వేటగాడి శవం. 2 మంత్స్లో ఏమేమి తింటారంట, జింక, పంది. జింక మీన్స్ డేర్, పంది మీన్స్ పిగ్. ఆ రెండింటి శవాలని వాటి ఆహారము ఎప్పుడు తింటారంట, అది 2 మంత్స్ చేసుకుంటుందంట. సో 2 నెలల పాటు భోజనం చేయవచ్చు. ఈ పాము తలను తీసేసి ఒక రోజంతా కడుపు నింపుకోవచ్చు. సో పాముని ఒక రోజంతా తినవచ్చు అని ఎవరు ఆలోచిస్తున్నారు ఇక్కడ, నక్క. బాక్స్ ఆలోచిస్తుంది, ఆలోచన మీన్స్ థింకింగ్ చేస్తుంది. సో అంటే 3 నెలలు ఒక రోజు పాటు ఆహారం గురించి వెతికే పనే లేదన్నమాట బాక్స్ ఏమనుకుంటుంది. 3 మంత్స్ దాకా నాకు తినడానికి ఎటువంటి లోటు లేదు, 3 మంత్స్ నాకు ఫుడ్ వచ్చేసింది అని బాక్స్ ఆలోచిస్తుంది. సో మరి ఈ పూట మాట ఏమిటి, ఇప్పుడు ఇంకా ఈ ఇప్పుడు పాట ఏమిటి అని ఆలోచిస్తుందంట. ఈ క్షణం, ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నాకు ఎట్లా ఇప్పుడు అని ఆలోచిస్తుంది.
ఈ వేటగాని ధనస్సుకు కట్టి ఉన్నకమ్మని వాసన వేస్తున్న నరాలతో చేసిన అల్లే త్రాటిని తింటే సరిపోతుంది. సో ఇవన్నీ నాకు 3 నెలలకు వస్తాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు ఫుడ్ ఎట్లా అని నాకు ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు ఆ హ్యారో తీసి ధనస్సుకు పెట్టి కొట్టిండు కదా, సో దానికి ఆ నరాలు పట్టి ఉన్నాయంట. ఆ నరాలను ఆరుని పట్టుకొని ఆ వింటిని పట్టుకొని నేను తీసుకొని ఈ పూట గడిపించుకుంటాను. ఎవరు ఆలోచిస్తున్నారు ఇక్కడ నక్క ఆలోచిస్తుంది అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో నాకు ఫుడ్ అయిపోయింది. నరాలు దీనికి ఉన్న ఆరోగ్యం పెట్టేటువంటి నరాలు ఉన్నాయి కదా, అవి తీసుకొని తినేస్తే అయిపోతుంది అనేసి ఆలోచించింది. శుద్రబుద్ధి, శుద్రబుద్ధి మీన్స్ ఎవరిక్కడ నక్క. సో వింటిని సమీపించి దాని దగ్గరికి వెళ్ళి ఇక్కడ చూడటమా, చూడండి పిక్చర్ చూడండి. సో వింటిని సమీపించి అంటే దగ్గరికి వెళ్ళి. సో ఆ విధంగా నక్క ఈ విధంగా పాక్స్ ఈ విధంగా నోటిలో పెట్టుకుంది. ఏమైందో చూడండి తర్వాత. అల్లే త్రాడును కొరికింది. ఇక్కడ చూడండి, శుద్రబుద్ధి వింటిని సమీపించి దాని దగ్గరికి పోయి, సమీపించడం అంటే దగ్గరికి వెళ్ళడం. లాగి బిగించి ఉన్న నరాలతో చేసిన అల్లే త్రాడును కొరికింది. సో కొరికిందా చూడండి, నోటికి పెట్టుకొని కొరికింది, అల్లే త్రాడును కొరికింది. అంతే, పదునైన వింటి కోపు దాని శరీరంలో గుచ్చుకుంది. దానికి షార్ప్ ఉంటుంది తన కార్నర్కి, అది దాని నోటిలో గుచ్చుకుందంట. తన దురాశకు చింతిస్తూ శుద్రబుద్ధి ప్రాణాలు విడిచింది అని పట్టుకొని తిందామని ఇక్కడ నోట్లో పెట్టుకునేసరికి అది గుచ్చుకుందంట. గుచ్చుకొని ఏం చేసిందంట నక్క, అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఇప్పుడు అక్కడ 5 శవాలు పడి ఉన్నాయి. ఎన్ని శవాలు పడి ఉన్నాయమ్మా అక్కడ? 5 శవాలు. ఏంటేంటి? ఫస్ట్ ఏంటి, చింత ఒకటి, నీరు ఒకటి, దాని తర్వాత వేటగాడు, తర్వాత పంది, తర్వాత పాము, ఇక తర్వాత ఏంటి నక్క. మొత్తం ఎంతమంది చనిపోయింది అక్కడ? 5 శవాలు పడి ఉన్నాయి. చూడండి ఏమైందో, భైరవుడు ఒక మృగం చాలదని మరో దాన్ని వేటాడబోయి చచ్చాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఒక జింకను చంపి భుజానికి వేసుకొని పోయే